నీ రూపం మా కళ్ళెదుటే ఉంది. నీ మాటలు మాకు వినిపిస్తున్నాయి. నీ చెరగని చిరునవ్వు మా మనసులో చిరస్థాయిగా నిలిచినా నీ మరణం మాకు తీరని లోటు. ఒక అక్కగా చెప్తున్నా, మా తమ్ముడు శ్రీనివాస్కి జరిగిన విషాదం మీకు జరగకూడదు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా బాడీ స్కానింగ్లు, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేయించుకోండి. నిర్లక్ష్యం చేయవద్దు. మీకు ఏమైనా అయితే మీ వెనుకున్న తల్లిదండ్రులు, బంధువులు, మీ శ్రేయోభిలాషులు మీ గురించి ఎంతగానో విలపిస్తారు. మీ వెనుకున్న వారి కోసం జాగ్రత్తగా ఉండండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. जेसी, हे जेसी, आगो है। బాధపడు బాగా, అర్థమవుతుందా అది ఎంతలా వేధిస్తుందో? నువ్వు అబ్బాయిని పాపం బాధను బానిసగా, కన్నీళ్లను కౌగిలింతగా వదిలి వెళ్ళిపోయావు. వాడి ప్రేమకు మంచి బహుమతి ఇచ్చావులే. కావ్యా, ఏంటి? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకేమైనా పిచ్చా? అవునే, నువ్వంటే పిచ్చి. నిన్ను ఎడిట్ అయిపోయా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నకన్నా బాగా చూసుకుంటా, నీ కోసం ఏదైనా చేస్తా, ఎంత దూరమైనా వెళ్తా. నువ్వు కూడా అందరిలాగే అనుకున్నావు కదే. నవ్వే క్షణమిచ్చాడు, నొప్పికి నవ్వడం నేర్పాడు, అలుపుని అప్పిచ్చాడు, ప్రయాణం అసూయపడేంతలా ప్రయాణించాడు. ఎంతలా అంటే మైలురాయి ఎదురు చూసేంతలా. నేను ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలు చూశాను, కానీ నా లైఫ్ మాత్రం నీతోనే పంచుకోవాలనుకుంటున్నాను. దీన్ని బట్టి అర్థమైందిగా, నువ్వు నాకేంటో నేను నీకేంటో. అందరూ చెప్పేదే నేను నీకు చెప్తున్నా, ఐ లవ్ యూ. ఎవర్ లవ్ వాళ్ళకి స్పెషల్, నువ్వు నాకు స్పెషల్. నా నేడైనా అలసిన తర్వాత ఎటైనా వెళ్ళిపోతుందేమో, కానీ వాడు మాత్రం నా వెంటే అలలాంటి వాడు. ఏ ఫీలింగ్లోనైనా నా వెంటే ఉంటాడు. మా నాన్న వదిలి వెళ్ళిన బాధలో నేనున్న ఆ క్షణంలో అర్థం చేసుకుని ఎదకి ఎదురుపడ్డానన్న చిన్న కారణంతో నన్ను అదులుకుని వెళ్ళిపోయాడు. ఇన్నేళ్ళు నువ్వు వాడిని కలవలేదు, మాట్లాడలేదు, అయినా ఇంతలా ఎలా ఇష్టపడుతున్నావు? నువ్వెక్కువ ఇష్టపడే జీసస్తో మాట్లాడావా, కలిసావా? మరి ఎందుకు అంత ఇష్టం? అలానే కలియక లేకపోయినా, పరిణయం లేకపోయినా, పరువం ఒక నమ్మకం వల్ల వస్తుంది. నీకు నీ దైవంలో వచ్చింది, నాకు వాళ్ళలో వచ్చింది. ఫోన్ ఎందుకు లాక్కున్నావు? ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు కళ్ళు మూసుకో? ఏం కనిపిస్తుంది? అంతా చీకటిగా ఉంది. నువ్వు లేకపోయినా నా లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది కావ్య. మన మీద ఏ ఫీలింగ్ లేని వాళ్ళని ప్రేమించడం అది కష్టం. ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసాక కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అది నరకం, అది నరకం. రేయ్ 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 క్రిష్, ఏమైందిరా? అమ్మ గురించేనా? హా, అమ్మ గురించి అయితే ఏడ్చేడ్చి టైం వేస్ట్ కానీ ముందా ఏడు బాబరా. అయినా అమ్మాయి ఎలాంటి క్యారెక్టరు మన పార్క్లో చూసినప్పుడు అర్థమైపోయిందిరా. అయినా అది పెద్దల్లా. కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావద్రా,
అక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసా? నీకు తెలుసా? ఏయ్, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నా రేంజ్ ఏంటో తెలుసా? వాడు డైరెక్షన్ ఫెయిల్, వాళ్ళ లైఫ్కే గ్యారంటీ లేదు. నువ్వు నా దానివైతే ఎడి, నువ్వు నా దానివైతే నువ్వు మహారాణిలా చూసుకుంటా. నేను చేతికి వేసుకునే బ్రేస్లెట్ అంత కూడా ఉండదు వాడి జీవితం. వాడు నీకు ఎలా నచ్చాడో నాకు అర్థం కావడం లేదు. వాణ్ణి చూడు, నన్ను చూడు, ఎంతైనా మనం మనం ఒకటే. వాడు వేరే కాస్ట్. వాడి గురించి నీకెంత చెప్పినా అర్థం కాదు లేరా? ఏంటి, రానా? పోరా. జాగర్లముడి కదా? అవును. రేపు రాజమండ్రి షూటింగ్ కి వెళ్తున్నా. అవునా? బాగా తీయే. హే, వద్దు వద్దు, ఉంచుకో, పర్వాలేదు. ఆల్ ది బెస్ట్. సార్, డైలాగ్ ఏంటంటే, సార్ మన మీద ఏ ఫీలింగ్ లేని వాళ్ళని ప్రేమించడం అది కష్టం. ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాక కూడా. రోల్ కెమెరా. ఇదమ్మా కృష్ణగడ లవ్ స్టోరీ. ఫెంటాస్టిక్ సార్, ఐ నెవర్ హ్యాడ్ స్టోరీ బిఫోర్ సార్. మైండ్ బ్లోయింగ్ సార్. ఇంత ప్యూర్ లవ్ స్టోరీ నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు సార్. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ అమ్మా. ఆసమ్ సార్, ఆసమ్. ఇంతకీ ప్యూర్ లవ్ స్టోరీకి టైటిల్ ఏంటి సార్? రాధా కృష్ణ. హా రాధా. ఆ చెప్పండి. మీ బ్రదర్ వస్తున్నాడు, వాడికి 15 lakhs ఇచ్చి పంపించు. ఓకేనా? సరే అండి. సరే, ఓకే, బాయ్. బాయ్. ఎవరు సార్? మేడం, నా ఫియాన్సీ సార్. నో పార్కింగ్ లో డబుల్ లైన్ ఆడి కార్ ఉంది, అది మీదేనా సార్? ఓ షిట్, మర్చిపోయాను. థాంక్స్. సరే సార్. సార్, ఆయన మీకు పరిచయమేనా? ఏ టిఎస్పికే అప్కమింగ్ ఫిలిం హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి. ఓ షిట్ అన్నా, నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అన్నా. ప్లీజ్ అన్నా, ఒక్క సెల్ఫీ అన్నా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మంచి ఛాన్స్ మిస్ అయ్యండి రా.